अध्यक्षा ईरोजु एनटीआर हेल्थ यूनिवर्सिटी की वैएसआर हेल्थ यूनिवर्सिटी का पेर मार्चिनंदुकु राष्ट्र प्रजल अंदर तरफ़ जगनमोहन रेड्डी गारिकी कृतज्ञतलु तेलियजेस्तुन्नानु अध्यक्षा एंदुकंटे अध्यक्षा इदि एनटीआर गारिनी अवमानिंचडं कादु अध्यक्षा वैएसआर गारिनी गौरविंचुकोवाल्सिन बाध्यत मनंदरि मीद उंदि काबट्टि ई पेरु मार्चडं मेमंदरं कूडा स्वागतिस्तुन्नां अध्यक्षा एंदुकंटे अध्यक्षा वैएसआर गारु तानु डाक्टर अयिन तर्वात पेद प्रजलकी ఏ విధంగా ఒక్క రూపాయికే సర్వీస్ చేశారో మనందరికీ తెలుసు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలు హాస్పిటల్స్ కి వెళ్తే ఎలా అప్పుల పాలైపోతారో తెలుసు కాబట్టి ఆరోగ్యశ్రీ అనే ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందికి ప్రాణాలు పోసిన విషయం మనం అందరం కూడా గుర్తించాం అధ్యక్ష అంతే కాకుండా ఎవరికి ఏం జరిగినా నిమిషాల్లో అక్కడ వచ్చే విధంగా కుయి 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 అని 108 లు ఎలా వచ్చాయో మనం చూసాం అధ్యక్ష सो आ कुटुंबं वैद्य रंगानिकि ए विधंगा ओक संस्करणलु तीसुकोच्चि मुंदुकु नडिपिंचिंदो तंड्रि रेंडु अडुगुलु मुंदुकु वेस्ते जगन्मोहन रेड्डी गारु नालुगु अडुगुलु मुंदुकु वेसि ई रोजु 17 मेडिकल कालेजीलु तीसुकुरावडं अनेदि ना भूतो ना भविष्यत्तुनि कूडा ई संदर्भंगा तेलियजेसुकुंटुन्ना अध्यक्ष ई देश चरित्रलोने ए मुख्यमंत्री कूडा तानु मुख्यमंत्री अयिन 3 संवत्सराल कालंलो इला 17 कालेजीलु कट्टडानिकि మరి పూనుకోవటం అనేది ఎక్కడా కూడా మనం చూసుండం అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే 10,000 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు కడుతున్నాం అధ్యక్ష అలాగే 16,000 కోట్లతో నాడు నేడు కింద పిహెచ్సిలు ఏరియా ఆసుపత్రిలో అభివృద్ధి చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష 7,800 కోట్లతో మెడికల్ కాలేజీలు 17 కడుతున్నాం పాత 11 మెడికల్ కాలేజీలు కూడా అభివృద్ధి చేసి అప్గ్రేడ్ చేస్తున్న విషయం మీ అందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అధ్యక్ష ఈ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ పేరు ఎందుకు మార్చామో అంటే దాని కింద అన్ని మెడికల్ కాలేజీలు వస్తాయి ఎన్టీఆర్ గారు పేరు పెట్టుకోవటమే గాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాకపోవడం దురదృష్టకరం 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడికి నిజంగా ఎన్టీఆర్ గారి మీద అంత ప్రేమ ఉంటే ఎందుకు మెడికల్ కాలేజీలు కట్టలేదని సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు 8 వస్తే వైఎస్ఆర్ గారు 3 మెడికల్ కాలేజీలు కడితే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టారు కాబట్టి ఆ వైఎస్ఆర్ కుటుంబానికే ఆ పేరు దక్కాలి వైఎస్ఆర్ గారిని మనం ఆశయంగా తీసుకొని ఈ పార్టీ పెట్టి ప్రజల కోసం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ గా హెల్త్ యూనివర్సిటీ గా పేరు మార్చడం అనేది మేమందరం కూడా చాలా హర్షిస్తున్నాం సంతోషపడుతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు చాలా గొప్పగా చెప్పుకున్న విషయం ఏంటంటే అధ్యక్ష ఆరోగ్య ఆసరా అధ్యక్ష నిజంగా ఎవరికీ రాని గొప్ప ఆలోచనలు ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన మొదటిసారి జగనన్నకి రావటం అనేది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అంతేకాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చారు అధ్యక్ష అలాగే ఆరోగ్యశ్రీలో అన్ని జబ్బుల్ని కోతగోసి 1059 కి చంద్రబాబు నాయుడు కుదిస్తే దానిని మళ్ళీ 2444 ప్రొసీజర్స్ కి దాన్ని అప్గ్రేడ్ చేసి ఈ రోజు పేదవాడికి రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యాన్ని హైదరాబాద్ కైనా ఎల్లచ్చు చెన్నై కైనా ఎల్లచ్చు బెంగళూరు కైనా ఎల్లి ఎక్కడైనా మీరు సేవలు తీసుకొని ఆరోగ్యంగా ఉండండి అని ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 5th కి 3118 ప్రొసీజర్స్ కి ఇంకా కూడా హెచ్చిస్తున్నారు అంటే ప్రజల ఆరోగ్యం మీద జగన్ గారికున్న చిత్తశుద్ధిని మనమందరం కూడా గౌరవించాలని కోరుకుంటూ అధ్యక్ష ఈ రోజు ఒకటే చెప్పగలను అధ్యక్ష ఎన్టీఆర్ గారు పార్టీని తెస్తే అధికార దహంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మీద చెప్పులేయించి వెన్నుపోటు పొడిచి అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వకుండా అవమానించి కన్నీళ్లతో బయటికి తరిమి ఆయన చావుకు కారణమై ఈ రోజు ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు ఆయన ఆయన పార్టీ వాళ్ళు నటిస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి అధ్యక్ష నేను సూటిగా మీ ద్వారా చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను అధ్యక్ష నిజంగా మీకు ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంటే ఎందుకు ఆయనకి వెన్నుపోటు పొడిచారు నిజంగా మీకు ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంటే ప్రజల చేత 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వకుండా ప్రజలు చీత్కరించిన పప్పు అంటే పిల్లపిత్రి గారైన లోకేష్ కి అడ్డదారిలో ఎందుకు మినిస్ట్రీ ఇచ్చారో చెప్పాలి అలాగే హరికృష్ణ గారు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టాక రథసారథిగా
ఏ విధంగా రాత్రి పగలు ఎన్టీఆర్ గారి బండి తోలితే అతన్ని ఎన్ని బూతులు తిట్టాడో దేవినేని నెహ్రూ గారు తన ఇంటర్వ్యూలో చెప్పారు. చివరి దశలో ఆయనకి రాజ్యసభ రెన్యువల్ చేయకుండా అవమానించి ఆయన చావుకు కారణమైన విషయం నిజం కాదా అని సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈరోజు ఒకటో అధ్యక్ష ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఆ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు అక్కడి ప్రజల కోరిక మేరకు తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టారు. కనీసం మీరు టీడీఎల్పీలో ఒక తీర్మానం చేశారా జగన్ గారిని అభినందిస్తున్నట్టు, దాన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష మీకు ఎన్టీఆర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో అని. అసలు చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉందా లేదా అనేది ఎన్టీఆర్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా అల్లుడు గొడ్డు కన్నా హీనం గాడ్సే కంటే ఘోరమని. అంటే ఆయన ఎంత హ్యూమిలేట్ అయ్యాడు, ఎంత అవమానం అయిపోయాడు, ఎంత గుండెలు పగిలిపోయి ఉంటే ఆ మాట వచ్చి ఉంటుందో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారం లేకపోతే అధికారంలో రావడానికి ఎన్టీఆర్ని వాడుకుంటారు, ఆయన కూతుర్ని వాడుకుంటాడు, ఆయన కొడుకుని వాడుకుంటాడు, ఆఖరికి ఆయన మనవణ్ణి కూడా వాడుకుంటాడు. అదే అధికారం వస్తే అసలు ఎన్టీఆర్ఏ గుర్తురాడు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి ఫోటోలు తీసి పడేసింది మనం చూసాం, ఎన్టీఆర్ మీద చెప్పులు ఇసిరేసింది మనం చూసాం, అలాగే వైఎస్ఆర్ గారు తనను ఓడించారన్న కసితో ముఖ్యమంత్రి అయిన వెంటనే హైదరాబాద్ అసెంబ్లీలో వైఎస్ఆర్ గారి ఫోటో తీసి బయటకు పడేసింది మనం అందరం కళ్ళారా చూసాం. అలాగే విజయవాడకు వచ్చిన తర్వాత దుర్గమ్మ గుడి దగ్గర వైఎస్ఆర్ స్టాచ్యూ తన వెళ్ళేటప్పుడు ఎదురొస్తుందని తనను ఓడించిన గతంలో ఓడించిన వైఎస్ఆర్ గారి మీద కసితో ఆ విగ్రహాన్ని కూడా ఎలా తీసి పడేశారో మనం చూసాం. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు కేవలం చంద్రబాబు నాయుడే చేయగలడు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మంచి మనసుతో 10 మందికి మంచి చేసే కార్యక్రమం చేస్తారు. అలాగే ఈరోజు 10 మందికి మంచి చేసిన వైఎస్ఆర్ గారిని గౌరవించాల్సిన బాధ్యత ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రికి మా అందరికీ ఉంది. కాబట్టే ఈ వైద్య రంగంలో ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చిన వైఎస్ఆర్ గారి పేరుని హెల్త్ యూనివర్సిటీకి పెట్టడం చాలా ఆప్ట్ గా ఉంది. మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష.